ఉన్నారా? చాలా రోజులైంది నర్సాపూర్ వచ్చి ఈ సెంటర్ లో మీటింగ్లు పెట్టడం కూడా నేర్పించింది తెలుగుదేశం పార్టీని. ప్రజాగణానికి వచ్చిన మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు నేను ఇక్కడ వచ్చింది, రేపు జరిగే ఎన్నికల్లో మీరు రెండు బటన్లు నొక్కాలి. ఒక బటను కమలం పువ్వు పైన నొక్కి శ్రీనివాస వర్మ గారిని బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి. రెండో బటను పక్కనే ఉన్నారు నాయకర్ జన సైనికుడు జన సేనాని ప్రతినిధి. గ్లాస్ పైన నొక్కి నేరుగా గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిలబడాలి. సిద్ధమా తమ్ముళ్ళు, మీరు నేను అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడ్డలు, మనమంతా ఇప్పుడు ఒక కీలకమైన సమయానికి వచ్చాం. మనందరి బతుకులు మార్చుకునేందుకు, మన జీవితాల్ని సరిదిద్దుకునేందుకు వచ్చే అవకాశమే రేపు జరిగే ఎన్నికలు. నేను అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ని నర్సాపూర్లో 5 సంవత్సరాలు జలగ పాలన మీ జీవితాల్లో ఏమైనా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు బాగుందనుకుంటే చెప్పండి, నేను మాట్లాడను, కానీ మీరే నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఏ వర్గమైనా బాగున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరన్నా బాగున్నారా? అంటే మన జీవితాలన్నీ కూడా బుగ్గైపోయినాయి. ఈ పిల్లల భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి నవ్వునా కాదా నేను అడుగుతున్నా. చెప్పుకుంటూ పోతే ఈరోజు రేపు కూడా చాలదు ఇక్కడే. ఈ వర్గం ఆ వర్గం అని లేదు, అన్ని వర్గాలు సంక్షోభంలో పడ్డాయా లేదా? ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? మీరు మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా లేదా? జీవన ప్రమాణాలు తగ్గాయా లేదా? ఏ ప్రభుత్వం అయినా ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి మీ యొక్క మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం ఆ ప్రభుత్వ లక్షణం. ఈరోజు మీరు చూడండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం దూసుకుపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలనలో రివర్స్ లో పోతా ఉంది మన రాష్ట్రం. దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు కొన్ని ఉదాహరణలు. ఆంధ్రప్రదేశ్ రైతు, ఏ రైతైనా బాగున్నాడా తమ్ముడు? బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ అన్నం పెట్టే రైతు ఎప్పుడో ధవళేశ్వరం బ్యారేజీ కట్టాడు పుణ్యాత్ముడు కాటన్ ద్వారా. ఇప్పుడు కూడా పేరెత్తగానే ధవళేశ్వరం అనగానే మీకు గుర్తొచ్చేది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా? కాటన్ ద్వారా మన దేశస్తుడా? ఒక విదేశానికి పరిపాలించడానికి వచ్చాడు, మన కరువు చూశాడు. కరువు చూసిన తర్వాత ధవళేశ్వరం బ్యారేజీ కట్టాడు. ఈ రెండు జిల్లాలు పూర్తిగా మీరు చూస్తే మీరు ఇబ్బందుల్లో నుంచి బయట వచ్చారు. అది ఆయన చూపించిన చొరవ, మీరు గుర్తుపెట్టుకున్న విధానం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, రైతును సరిగా చూసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిండి పెట్టే సత్తా ఉండేది. ఒక రైతాంగానికి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రంగమైనా పర్వాలేదు కానీ, ఏది నష్టపోయినా పర్వాలేదు కానీ, రైతు నష్టపోతే మాత్రం ఆ దేశం బాగుపడదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు సంపాదిస్తాం,
టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటాం, అధికారం వస్తుంది. కనీసం తిండి లేకపోతే బతికే పరిస్థిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటి అన్నదాత ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. గోదావరి అనగానే గుర్తొచ్చేది దేశానికి అన్నం పెట్టిన అన్నదాత ఈరోజు సంక్షోభంలో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే మీ అందరు చెప్తున్నా, రైతుల మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదు, రైతుల సమస్యల పట్ల అవగాహన లేదు, రైతు అంటే గౌరవం లేదు. సాగును చంపేశాడు, రైతును ముంచేశాడు. ఇంకో పక్క గోదావరి డెల్టా చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి దమనీయమైన పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే నేను వచ్చాను, వరదలు వచ్చాయి, కనీసం గోని సంచులు ఇవ్వలేకపోయారు మీకు. మీరు తిరిగి 10 బస్తాలు బియ్యం ఇచ్చేది మీ బియ్యాన్ని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చారు, అవునా కాదా? లంచాలు ఇచ్చారా లేదా? మీ ఊరిలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో రాజమండ్రిలో ఉండే రైస్ మిల్ పంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏంటి అరాచకం? అదే జగలగా అరాచకం, జగన్మోహన్ రెడ్డి అరాచకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు తెలిసినంత వరకు 45 ఏళ్లలో డెల్టా ప్రాంతంలో ఇలాంటి సమస్యలు ఎప్పుడూ రాలేదు. అలాంటి సమస్యలు వచ్చాయి, పండించిన పంట అమ్ముకోలేక దీనావస్థకు వచ్చారు. రోజుకు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకో పక్క దేశంలో అప్పుల బాధ తక్కువ ఉంటే మన రాష్ట్రంలో ఉండే రైతాంగం 93% అప్పుల్లో ఉండిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే అందుకే ఆలోచించా ఈరోజు, ఈ ప్రభుత్వం మిమ్మల్ని దగా చేసింది. 2014లో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే కాకుండా ఆ రోజు రైతు రథం కింద ట్రాక్టర్లు ఇచ్చాం, భూసార పరీక్షలు చేపించాం, పౌష్టిక పోషకాలను ఇప్పించాం, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేశాం, కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అక్వా కల్చర్ అభివృద్ధి చేశాం, రాయలసీమలో పెద్ద ఎత్తున హార్టికల్చర్ అభివృద్ధి చేసి రైతును ముందుకు తీసిపోయే పరిస్థితికి వచ్చాం. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, తమిళ్లో ఈ ప్రభుత్వం డబ్బులిచ్చిందా మీకు? 12,500 రూపాయలు ఇస్తామని చెప్పాడా లేదా ఎన్నికల ముందు? ఎంత ఇచ్చాడు? 7,500 ఇచ్చాడు. అది కూడా ఓసారి 1,000 లేకుంటే 2,000 అంతే కదా మీకు ఇచ్చింది. కేంద్రం 6,000 రూపాయలు ఇచ్చిందా లేదా మీకు? కేంద్రం 6,000 రూపాయలు ఇస్తే ఈ పెద్ద మనిషి మీకు ఇచ్చింది. ముష్టి 7,500 రూపాయలు ఇచ్చి నేను రైతుకు అజ్జేసా ఇచ్చేసా అని ఉదరగొట్టే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నాను ఈ ప్రాంతంలో అక్వా రైతు ఎవడైనా బాగున్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు మీకేం చెప్పాడు? అభివృద్ధి చేస్తా అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14-19లో దేశంలోనే అక్వా నెంబర్ 1 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మీరు చూడండి, ఫీడ్ పెరిగింది, మందులు పెరిగాయి, కరెంటు బిల్లు పెరిగాయి, అన్ని పెరిగాయి, ఏఎంసీ సెస్ పెరిగింది, నీటి పన్ను పెరిగింది, ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచాడు, 50 రూపాయలు కరెంట్ ఇస్తామని జోన్ నాన్ జోన్ తీసుకొచ్చాడా లేదా? ఇప్పుడు ఎంత కరెంట్ ఇచ్చారు? 4 రూపాయలు 50 పైసలా 3 రూపాయలు 50 పైసలా 4 రూపాయల? నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, మళ్ళీ ఎన్డీఏ వస్తాని అక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. 50 రూపాయలకి కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. మళ్ళీ మేము వస్తాని ఈ అక్వా రంగాన్ని అభివృద్ధి చేసి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాం. రైతుకు ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి రైతుకు సంవత్సరానికి ఎన్డీఏ 25 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చే బాధ్యత మాది. అన్నదాతను ఆదుకుంటాం, రైతును రాజు చేస్తాం,
మీకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి రైతాంగానికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు యువత. ఒక విషయం యువత మాట్లాడే మునుపు నేను ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. తమ్ముళ్ళు, ఈరోజు మేము మూడు పార్టీలు కలిసి ఇక్కడికి వచ్చాం, అవునా కాదా? ఎవరి కోసం అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రం అంటే ఒక అభిమానం ఉండే నాయకుడు, పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఆలోచనతో వచ్చిన వ్యక్తి, రాజకీయాలంటే వ్యాపారం కాదు సేవాభావం అని చాటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మా జన సైనికులు ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చేయకూడదు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేయాలి. ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి ఈరోజు కలిసి ఒక అలయన్స్, మేమందరం కూడా ఒక జట్టు కట్టాం. రెండోది నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా తయారు చేయాలని అనేక కార్యక్రమాలకు రూపకల్పన కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు నేను మొన్న కూడా చెప్పాను, 2047 భారతదేశం నెంబర్ వన్ దేశంగా తయారవుతుంది. ప్రపంచంలో ఉండే భారతీయులు నెంబర్ వన్ గా తయారవుతారు. అది సాధ్యం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉంది, ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. మళ్ళీ వచ్చేది ఎన్డీఏ గవర్నమెంటే కేంద్రంలో. 400 సీట్లు అక్కడ వస్తాయి. మన ఆలోచన 160+ ఇక్కడ రావాలి. 24 పార్లమెంట్లు గెలవాలి, అప్పుడే మన అభివృద్ధి జరుగుతుంది. తమ్ముళ్ళు, నష్టపోయిన రాష్ట్రం 13,00,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు. మన నెత్తిన అప్పుల కుంపటి ఉంది. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది, ట్యాంకులో నీళ్లుంటే కొళాయిలో నీళ్లు వస్తాయి అంతేనా? ట్యాంకులో నీళ్లు లేకపోతే కొళాయిలో నీళ్లు రావు అంతే కదా? అదే పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి. నిన్నే ఖజానా ఖాళీ అయిపోయింది. ఈరోజు 5వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగాలు చేసినటువంటి పింఛన్ ఇచ్చే వాళ్ళకి పింఛన్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న కూడా వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు ఇవ్వలేక డ్రామాలు ఆడి శవరాజకీయాలు చేసిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట పాడుతున్నానంటే, ఎప్పుడు కూడా ఈ పార్టీ డిఎన్ఏలో ఉంది శవరాజకీయం. తండ్రి చనిపోతే తండ్రి లేని బిడ్డను వచ్చి సానుభూతి పొందాడు. బాబాయిని ఈయనే చంపేసి మా తండ్రి పోయాడు, బాబాయ్ లేడు, ఓటీమని అడిగే పరిస్థితి వచ్చాడు. ఈయన్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది, పాత రోజుల్లో నాగభూషణం అనే సినిమాలో విలన్ ఉండేవాడు, జ్ఞాపకం తమ్ముళ్ళు? వీళ్లే చంపేసి, వీళ్లే దండేసి, వీళ్లే సానుభూతి కోసం ప్రయత్నం చేసి ఆ కేసు ఎదురువాళ్ళ పైన పెట్టేసి ఆ రకం వీళ్ళు, అవునా కాదా? మీరు, నేను అందుకే నిన్న మొన్న చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఇది అరిగిపోయింది, తిరిగే పరిస్థితులు లేదు. తిరగని ఫ్యాన్ మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా.
ఫ్యాన్ ని ముక్కలు ముక్కలు చేయాలి, డస్ట్బిన్ లో పారేయాలి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గొడ్డలు పెట్టుకొని సింబలుగా, ఎందుకంటే గొడ్డలి పోటు ఎదురు తిరిగితే గొడ్డలి వేటు. అదే కదా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇబ్బందుల్లో లేని వాడు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాలాంటి వాడి జోలికి 40 ఏళ్ళలో ఎవడూ రాలా. వచ్చాడు బచ్చా, చూపిస్తా. వదిలిపెట్టను ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత నాది. ఇది పులివెందల కాదు, నర్సాపూర్. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ పెంచాలి, రాష్ట్రం అంతా హుషారు కావాలి. పవన్ కళ్యాణ్ గారు అదే మార్గ తెలుగుదేశం పార్టీ బీజేపీ మూడు కూడా జట్టు కట్టిన తర్వాత ఇంకా తిరుగులేదు ఈ స్పీడ్కి. ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రిని ఒకటి ఆలోచించండి. మా యువత ఉన్నారు ఇక్కడే తమ్ముళ్ళు, హుషారైన యువత. ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ పెట్టాడా? మెగా డిఎస్సి వచ్చిందా? ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎవ్రీడే మాట్లాడతారు ఈ ముఖ్యమంత్రి, నేను అది చేశా ఇది చేశా. అందుకే నేను చెప్తున్నా, మళ్ళా జాబు రావాలంటే, జాబు రావాలంటే ఎన్డీఏ రావాలి, పరిశ్రమ రావాలి. అది తెచ్చే శక్తి మాకు తప్ప ఈ జలగ జగన్మోహన్ రెడ్డికి లేదు. తమ్ముళ్ళు 14-19లో పరిశ్రమలు వచ్చాయా లేదా? ఉద్యోగాలు వచ్చాయా లేదా? డిఎస్సి పెట్టావా లేదా? ఈరోజు అలాంటి రాష్ట్రంలో మిమ్మల్ని చూస్తా ఉంటే దేశంలోని 24% అన్ఎంప్లాయ్మెంట్ ఉండే రాష్ట్రం మన రాష్ట్రం. ఇంకో పక్క అందుకే నేను చెప్పాను, రేపు భవిష్యత్తులో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షలు మా యువతకు ఒకటి హామీ ఇస్తున్నా, మమ్మల్ని నమ్మండి, మీ భవిష్యత్తుకు తిరుగుండదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మెగా డిఎస్సి పెడతాం, ఉద్యోగాలు ఇస్తాం, ఇంకో పక్క జాబ్ క్యాలెండర్ ఇస్తాం, సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలను నోటిఫై చేస్తాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ 3000 రూపాయల నెరకు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నేనున్నప్పుడు మీకు నిరుద్యోగ భృతి ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. ఎప్పుడు కూడా నేను ఒకటి ఆలోచించా, యువత దేశానికి సంపద. బాగా చదువుకొని తర్వాత కూడా ఈ పేదవాళ్ళ దగ్గర కూలి చేసుకునే తల్లిదండ్రుల పైన మీరు ఆధారపడితే మిమ్మల్ని చూసి వాళ్ళు ఎంత బాధపడతారో మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ఒకటే హామీ ఇస్తున్నా, ఎన్డీఏ మేము భరోసా ఇస్తున్నాం, ప్రతి ఒక్క తమ్మడికి ఉపాధి కల్పిస్తాం. ఈ నర్సాపూర్లో ఉండేవాళ్ళు సగం మంది హైదరాబాద్, బెంగళూరు, అమెరికాలో ఉన్నారు. ఇక్కడే కొవ్వాలి ఎత్తిరాజు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, మొన్నే అమెరికాకు పోయాడు, మళ్ళా నా మీటింగ్ ఉందని మళ్ళా పరిగెత్తా వచ్చాడు. ఒక 2 ఏళ్లలో 30 సార్లు అక్కడికిక్కడికి తిరిగేశాడు. అంటే అమెరికా నర్సాపూర్ ఎట్లుందంటే నర్సాపూర్ భీమవరం మారిగా తయారయ్యింది. అలాంటి మీలో సమర్థులు ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే 5 ఏళ్లలో కానీ ఒకటి మాత్రం తెచ్చాడు. ఏం తెచ్చాడు గెస్ చేయండి. ఏం తమ్ముళ్ళు, గంజాయి తెచ్చాడా లేదా? ఇక్కడ జే బ్రాండ్ లిక్కర్ తెచ్చాడా లేదా? ఇక్కడ
డ్రగ్స్ వచ్చాయా లేదా ఈ ఊరికి? తమ్ముళ్ళు, మా తమ్ముడు రెడీగా ఉన్నాడు, క్వార్టర్ బాటిల్ తెచ్చాడు. ఏంటి అరాచకం? ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ నేనున్నప్పుడు 60 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయలు. ఆ మద్యం షాపులో క్యాష్ పేమెంట్ ఉంది కానీ డిజిటల్ పేమెంట్ ఉంది. తమ్ముళ్ళు ఆన్లైన్ డబ్బులు తీసుకుంటున్నారా? తోపుడు బండి, కిరాణా కొట్టు చిల్లర తీసుకోరు, కానీ మన జలగ మాత్రం చిల్లర తప్ప వేరే తీసుకోడంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి పోతుంది 140 రూపాయలు? జగన్మోహన్ రెడ్డి కౌనా కాదా? అది కిక్కు కూడా ఇవ్వదు. ఇంకొక క్వార్టర్ వేసుకోవాలి, అది వేసుకుంటే ఇంకొక 200 రూపాయలు అవుట్. అక్కడి నుంచి మీకు లేనిపోని ఆరోగ్య సమస్యలు, ఎక్కువ తాగితే గోయిందా గోయింది ఇంకా. అంటే నేను ఎందుకు బాధపడుతున్నానంటే మీ జీవితాలతో ఆడుకునే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి, మీ ఆరోగ్యంతో ఆడుకునే వ్యక్తి. ఇప్పుడు ఏ కిరాణా కొట్టుకెళ్ళినా గంజాయి ఉందా లేదా? తమ్ముళ్ళు ఉందా లేదా? ఆ గంజాయి అమ్మేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులే, దానికి అండ కూడా ఎక్కడుండే ఎమ్మెల్యేది. ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కాల. ఇదే కాదు, నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం వస్తానే రేపు మళ్ళీ మేమందరం కలిసి ఎక్కడి నుంచి మీ ఊరు నుంచి పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతా. వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు కట్టి ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొచ్చి మీరు డబ్బులు సంపాదించే మార్గం చూపించే ఆలోచన మాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. ఇప్పుడు చాలా మంది గ్రామాల్లోనే పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మా తమ్ముడు అడుగుతున్నాడు, ఇసుక ఇప్పుడే దారిలో వస్తా ఉంటే చూశాను నేను, దారిలో వస్తా ఉంటే డిఎస్సి కోసం కొంతమంది మెమరాండం ఇచ్చారు. కొంతమంది భవన నిర్మాణ కార్మికులు మా పొట్ట కొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఇసుక పైన మొనోపలే పెట్టి దోచుకున్నాడు. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే స్టీల్ రేటు పెంచాడు, సిమెంట్ రేటు పెంచాడు, భవన నిర్మాణం ఆగిపోయింది, మా జీవితాలు నాశనం అయిపోయాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం హయాంలో ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 1000 రూపాయలు అవునా కాదా? ఇప్పుడెంత? 5000 అవునా కాదా? 4000 ఎవరికి పోయినాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి చాలా జరిగాయి, ఒకటే కాదు అన్ని పన్నులు పెరిగిపోయినాయి. మీరు ఒకసారి చూస్తే పెట్రోల్ డీజిల్ పెరిగింది, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, సాగు భారం అయిపోయింది, నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయలే తల్లి, అన్నీ పెరిగిపోయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరికి ఆదాయం లేదు, ఇంకో పక్క ఖర్చులు పెరిగాయి, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే నేను ఆలోచించా, ఒకే కార్యక్రమంతో ముందుకు వచ్చాం, సూపర్ 6 పెట్టి 6 కార్యక్రమాలతో మీ జీవితాల్లో వెలుగు చూపించాలని ముందుకు వచ్చామని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఏమమ్మా డాక్రా సంఘాలు పెట్టింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు? అవునా కాదా? మీకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? ఇంకో పక్క మీ పిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు హామీ ఇస్తున్న ఆడబిడ్డలందరికీ ఆర్థికంగా పైకి తేవడానికి 4 కార్యక్రమాలు ఇచ్చాను. 1, ఆడబిడ్డ నిధి, నెలకు 1500 రూపాయలు, 18 సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలకి 59 సంవత్సరాల వరకు నెల 1500 మీ అకౌంట్లో ఇస్తా. ఇంట్లో ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, 6000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మరొకసారి నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. దీనివల్ల మీరు ఆదాయం పెంచుకునే పరిస్థితి వస్తుంది, ఏం చేయాలో కూడా నేర్పిస్తాను. 2,
తల్లికి వందనం. మీ బిడ్డల చదువు కోసరం ఒక బిడ్డుంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 3,000, ముగ్గురుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది. ఈ దేశంలో జనాభా తగ్గిపోతా ఉంది. దక్షిణ భారతదేశంలో చాలా స్పీడ్గా జనాభా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల 2 లాభాలు వస్తాయి. జనాభా నియంత్రణ చేసుకుంటాం, రెండోది మీకు వెసులుబాటు వస్తుంది, పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారు. మూడోది ధరలు పెరిగాయి. నేనే వంట గ్యాస్ ఇచ్చాను, దీపం పెట్టాను. ఈరోజు మీ అందరికీ మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, ఆ ఏర్పాట్లు కూడా చేస్తాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఎవరైనా టికెట్ అడిగితే నా పేరు చెప్పండి. ఇది చంద్రన్న ఇచ్చినటువంటి వరం, ఎవరు అడ్డపడలేరు. ఇది NDA ఇచ్చినటువంటి హామీ అని మీరు ధైర్యంగా చెప్పి వెళ్ళండి. తిరుగులేదు, మీ భద్రతకు భరోసా మాది, అది NDA ఇస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మా ఆడబిడ్డలందరినీ పైకి తీసుకొస్తాం. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం. నేను చేయబోయేది అప్పు చేసి ఇవ్వడం కాదు. నరేంద్ర మోడీ గారు NDAలో కానీ నేను కానీ అలవాటు చేసుకున్న విధానం సంపద సృష్టించడం, సృష్టించిన సంపద నుంచి ప్రభుత్వ ఆదాయం పెంచడం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచడం. మేము అనుకున్న ఇది. ఈరోజు NDAలో ఉండే సంక్షేమ కార్యక్రమాలు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరు చూస్తే బడ్జెట్లో 19% సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం NDA. ఈరోజు 15% ఖర్చు పెడుతున్నారు. అన్నా క్యాంటీన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రన్న బీమా ఉందా అని అడుగుతున్నా. పెళ్లి కానుకలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. పండుగ కానుకలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. రంజాన్ తోఫా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి కార్యక్రమాలు 100 ఇచ్చాం, ఈరోజు అన్నీ పోయినాయి. పోయిన తర్వాత ఈరోజు మాయ మాటలు చెప్తున్నా, నేను అది ఇచ్చా ఇది ఇచ్చానని బటన్ నొక్కానంటున్నాడు. నువ్వు నొక్కింది ఒట్టొట్టి బటను, అది స్ట్రక్ అయిపోయింది. మా తమ్ముడు చెప్పాడు అది స్ట్రక్ అయిపోయింది. అలాంటి ఒట్టొట్టే బటన్లు నేను నొక్కను. అంతేకాకుండా ఒకటి హామీ ఇస్తున్నా, సంపాదించిన సంపదలు 20 రూపాయలు మీకు ఇచ్చి అందు నుంచి 2,000 రూపాయలు సంపాదించే మార్గం, 20,000 రూపాయలు సంపాదించే మార్గం, 2,00,000 రూపాయలు సంపాదించే మార్గం నేర్పించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. చేసి చూపిస్తామని కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు ఒక విషయం ఇక్కడ అడుగుతున్నా, ఆటోమొబైల్ ఉంది ఇక్కడ, ఏం తమ్ముళ్ళు ఏ ఆటో డ్రైవర్ అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక లీటర్కు 11 రూపాయలు పెరిగింది, కొన్ని రాష్ట్రాల కంటే మన దగ్గర ఇంకా ఎక్కువ పెరిగింది. 5 లీటర్ల పెట్రోల్ వాడితే రోజుకు 55 రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. ఈ విధంగా మీరు చూస్తే సంవత్సరానికి దగ్గర దగ్గర 20,000 రూపాయలు పెరిగిన పెట్రోల్ డీజిల్కే ఖర్చు పెడుతున్నారు. ఏం తమ్ముడు, ఏ రోడ్డు అయినా బాగుందా? బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మట్టేసాడా అని అడుగుతున్నా. ఒక్క రోడ్డుకి సిమెంట్ వేసాడా అని అడుగుతున్నా. లేకుంటే గుంతలు పూడ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా ఏ రోడ్లైనా గుంతలున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ రోడ్లు బాగుండాలంటే NDA రావాలా లేదా? రావాలా లేదా? దీని మీద ఒక్కొక్క ఆటో రిపేర్ వస్తే 5,000-10,000 రూపాయలు ఖర్చు అయిపోతా ఉంది. ఇంకో పక్క ఎక్కడ చూసినా పెనాల్టీల బాధుడు, బీమా లేదని, కాకి చొక్కా లేదని, స్పీడ్ అని, రాంగ్ రూట్ అని, ఫిట్నెస్ సర్టిఫికెట్ అని,
భారీగా జరిగిన వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేది 10,000. 7 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇచ్చేది 2,10,000 మందికి. దీనివల్ల ఆదాయం 2,000 కోట్లు, తిరిగి ఇచ్చేది 200 కోట్లు. అదే జలగ ప్రభుత్వం. దోచింది 2,000, ఇచ్చింది 200 అంటే 10% తమ్ముళ్ళు, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి ప్రభుత్వం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి తోడుగా గ్రీన్ ట్యాక్స్ వేశాడు. ఆటోమొబైల్ రంగం పూర్తిగా క్షీణించిపోయింది, దివాలా తీసింది. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ ఈ రంగాన్ని బాగు చేసే బాధ్యత మాది. న్యాయం చేస్తాం. అన్ని రంగాలు సర్వనాశనం అయిపోయినాయి, అన్ని వ్యవస్థలు పతనావస్థకు వెళ్ళాయి. ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఇక్కడ అందరం మునిగిపోయా, అవునా కాదా? నేను అందుకే అడుగుతున్నా మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిరుగుతున్నాడు సిద్ధమని, ఇప్పుడు కొత్తగా వచ్చాడు మేము సిద్ధమని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మేము కూడా నర్సాపూర్లో సిద్ధం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, అవునా కాదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మా బాధ్యత మేం చేస్తున్నాం. 3 పార్టీలు కూడా ఒకే ఆలోచన, 3 జెండాలు వేరే కావచ్చేమో కానీ అజెండా ఒకటే. ఆ అజెండా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం, మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడం. మీరు ఈ విషయాలు ఆలోచించాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూర్చోండి, మీరు మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ బంధువులు ఇంట్లో ఆలోచించండి, రచ్చబండ్లో ఆలోచించండి, బస్సుల్లో ప్రయాణం చేస్తే ఆలోచించండి. మళ్ళా మీ పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ నర్సాపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు ముదునూరి, చాలా మహాముదురు, మామూలు ముదురు కాదు ఇతను, సర్వం దోచేసినటువంటి మహాముదురు. ఏటిగట్టు పనులు నాసిరకం చేశాడా లేదా, కొట్టుకొని పోయినాయా లేదా, అవన్నీ మెడికల్ కాలేజ్ వస్తుందంటూ అందరిని నమ్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. కాలేజ్ వచ్చిందా? వస్తుందా కాలేజీ మీకు? మళ్ళీ ఇక్కడ నాయకుడిని గెలిపించండి. తెలుగుదేశం పార్టీ సైనికులు కొన్నారు. ఇక్కడే షరీఫ్ గారు ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీలో పాలిట్ బ్యూరో మెంబర్గా కూడా ఉన్నాడు. నేను ఒకసారి ఆలోచిస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీతి నిజాయితీగా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ జెండా మోసిన నాయకుడు షరీఫ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈరోజు ఇక్కడ ఎవరైతే కోవలనాయుడు కానీ రామరాజు గారు కానీ పార్టీకి అనలేని సేవలు చేస్తున్నారు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జెండా మోస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన జెండాలో మోసిన మా కార్యకర్తల్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. మీ త్యాగం వృధా కాదు, నేను అండగా ఉంటా, మేమందరం కూడా అండగా ఉంటాం. 3 పార్టీల నాయకులకి కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు ఉంటాయి, నాయకులకు కార్యకర్తలకి తగిన గుర్తింపు, మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు సెంటు పట్టాలు రైతు వద్ద తక్కువ ధరగొని కడాన సెంటు పట్టాలు కూడా లంచం మెక్కేసిన వ్యక్తి ఈ మహాముదురు, అవునా కదా, చేశాడా లేదా? ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే అక్రమ రవాణాతో ఇసుక ఎంజం పాయించాడు తమ్ముళ్ళు, ఎన్ని కోట్లు లెక్కే లేదు, లెక్కేయలేము. కనీసం 30 కోట్లు ఉంటుందా?
30 ఇచ్చిన 30 కోట్లు ఒక ఇసుకలో కొట్టేసిన మహాముదురు మీ ఎమ్మెల్యే. లేఅవుట్ వేయాలంటే ఎమ్మెల్యే కప్పం కట్టానా లేదా? ఎప్పుడైనా ఉందా ఇలాంటి వానవాయితీ? అంటే జగన్మోహన్ రెడ్డి, నువ్విచ్చిన చనువిది, నువ్వు నేర్పించిన విద్య, అది గుర్తుపెట్టుకోమని కూడా కోరుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, ఈ గవర్నమెంట్లో ఇష్టానుసారంగా ప్రజల ఆస్తులు మేసిన ప్రతి ఒక్క వ్యక్తిని కక్కించే బాధ్యత వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకునే బాధ్యత మాది. సముద్రపు కోతకు గురవుతున్న పెదమైన వాని లంక గ్రామానికి ప్రొటెక్షన్, మన రక్షణ వాళ్ళు కావాలన్నారు, తప్పకుండా గోడ నిర్మిస్తాం. మత్స్యకారులకు మళ్ళీ హామీ ఇస్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యే కూడా మత్స్యకారులు ఎమ్మెల్యే ఉన్నాడు, క్యాండిడేట్ ఉన్నాడు. వలలు, బోట్లు, డీజిల్ సబ్సిడీస్ అన్ని పునరుద్ధిస్తాం. పేరుపాళెం బీచ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచన నా కల, ఇది తప్పకుండా చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. పశ్చిమ గోదావరిపై బ్రిడ్జ్ నిర్మాణానికి చర్య తీసుకుంటాం. వశిష్ఠ గోదావరిపై బ్రిడ్జికి, అదే మరి బియ్యపు తిప్ప షిప్పింగ్ హార్బర్ నిర్మాణం చేయాలి. ఎప్పటి నుంచో ఉంది, దీన్ని చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం. పేదలకు ఏదైతే మీకు ఇంటి జాగాలు ఎక్కువగా ఇబ్బంది ఉంది, నేను ఒకటే హామీ ఇస్తున్నా, 2 సెంట్ల భూమి మీకు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ప్రతి ఇంటికి తాగునీరు, ఇప్పుడే చెప్పారు, నీటి సమస్య ఎక్కువ ఉంది, అందుకే హామీ ఇస్తున్నాం. ఇక్కడ ఎక్కువ చెరువుల ట్యాంకులు ఉన్నాయి, భూగర్భ జలాలు కూడా సరిగా ఉండవు, దీనికి తోడుగా వాటర్ స్కీమ్స్ అన్నీ కూడా లేని పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇచ్చే హామీ మీ అందరికీ, తప్పకుండా వాటర్ స్కీమ్ పెడతాం, అందరికీ సురక్షిత మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత, ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. టౌన్లోకి వస్తే ఏదైతే ఇక్కడంతా కూడా ఒక ముఖ్యమైన సమస్య మీకు ఉంది, భూగర్భ ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా రెండు కూడా తాగునీరు, మురుగునీరు కలిసిపోతున్నాయి, దీనివల్ల కంటామినేషన్ పెరుగుతుందని చెప్పారు, తప్పకుండా హామీ ఇస్తున్నా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొక పక్క ఏవైతే సమస్యలు ఈరోజు మీరు చెప్పారో అవన్నీ చేస్తూనే ఇప్పుడే లాయర్లు అందరూ వచ్చారు. ఎప్పుడు కోర్టులో ఆర్గ్యూ చేసే లాయర్లు ఇప్పుడు ప్రజాకోర్టు కూడా వచ్చారు. కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు, ఏపీ భూ హక్కుల చట్టం 27. దీనివల్ల తమ్ముళ్ళు ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులే తాకట్టు పెట్టాడు, రేపటి నుంచి మీ ఇండ్లు, మీ భూమి కూడా తాకట్టు పెట్టేస్తాడు, ఈ దుర్మార్గుడు ఆ పరిస్థితికి వస్తాడు. ఈ చట్టం వస్తే ఎవరి ఆస్తులకు రక్షణ లేదు, బ్రిటిష్ వాళ్ళు చేయలేని పని ఈ దుర్మార్గుడు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇది చాలా ప్రమాదకరమైన చట్టం. మొన్నే మీరు చూశారు, ఒంటి మిట్ట ఒక చేనేత కార్మికుడు, భూమి 4 ఎకరాలు ఉంటే, ఆ భూమి ఆయనకు హక్కుంటే అప్పులైనా అమ్మేద్దాం అనుకున్నాడు, అమ్మేయాలని చూస్తే దుర్మార్గులు రికార్డు మార్చేశారు. రికార్డు మారిస్తే తిరిగాడు, అప్పులు చేశాడు, లంచాలు ఇచ్చాడు, ఎవరో పట్టించుకోలేదు, జీవితమైన ఆస్తులు కొని రైల్వే లైన్ కింద పడుకొని ప్రాణత్యాగం చేశాడు. అది చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో భార్య, కూతురు విషం దాగి చనిపోయారు. రేపు కూడా మనకైతే అదే, ఇలాంటి చట్టాలు వస్తే, ఇలాంటి రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉంటే, ఇలాంటి ముఖ్యమంత్రిని ఏ భాషలో తిట్టాలి నాకైతే అర్థం కాదు. రాక్షసుడు అనాలనా, నరరూప అంత కూడా అనాలనా, లేవంటే సైకోనా, లేవంటే ఏం మనిషో నాకైతే అర్థం కాలే. మీకేమైనా అర్థమైందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదో అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు మాకెందుకు అనుకుంటే, నన్ను అరెస్ట్ చేస్తేనే, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తేనే దిక్కు, లేకపోతే మీరు ఒక దిక్కా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే సామాన్య ప్రజానీకానికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ కూడా నేను చెప్తున్నా, పోలీసులు ఇప్పుడు కూడా కేసులు ఎమ్మెల్యేలు
చెప్తే ఇష్టానుసారంగా టీడీపీ బీజేపీ జేఎస్పీ కార్యకర్తల పైన కేసులు పెడుతున్నారు. నేను ఒకటే చెప్తున్న, ధర్మం ప్రకారం పనిచేయండి, చట్ట ప్రకారం పనిచేయండి. ఎన్నికలు వచ్చేసాయి, 40 రోజులు కూడా లేదు, 39 రోజులే ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఇది. జగన్మోహన్ రెడ్డి ఫవర్ అయిపోయింది, ఉండదు ఉండదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఇంకొక విషయం హెచ్చరిస్తున్నా మిమ్మల్ని అందరినీ, ఏమాత్రం అజాగ్రత్త చూపించినా, ఏమవుతుందనే ఆలోచన వచ్చినా ఒకే మార్గం మీకు రాబోయే రోజుల్లో బానిసలుగా బతకడం, ఆయన చెప్పింది చేయడం. అలాంటి దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నాడు. అందుకే నా పంతం సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. అందుకే మేము ముగ్గురం కలిసి వచ్చాం మీ దగ్గరికి. ఈ రోజటి నుంచి చర్చ జరగాలి. 13వ తారీఖు పోలింగ్ బూత్ పోయే వరకు మీరు అందరూ ఆలోచించాలి. ఒక వ్యక్తి 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి, ఎవరికైనా తెలియకపోతే 10 చెప్పాలి. ఇతను ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 10 రూపాయలని ఉదాహరణతో చెప్పి రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీ బాధ్యత మీరు నెరవేర్చండి. మా బాధ్యత మేము నెరవేరుస్తామని మరొకసారి పిలిపిస్తున్నా. దానికోసమే మీ అందరి సహకారం కావాలి. ఆ సహకారం చేయమని మళ్ళీ మేము చేసే కృషి మళ్ళా మీరు ఒక్కసారి ఆలోచించాలని. ఈరోజు మత్స్యకారుడు సముద్రంలో చనిపోతే వెంటనే పరిహారం ఇవ్వాలని చెప్పుడు కోరారు. తప్పకుండా మత్స్యకారుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత, వాళ్ళకు ప్రత్యేకమైన పాలసీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీకు కోరుకుంటూ, మీ అందరూ చూపించిన అభిమానానికి చాలా రోజుల తర్వాత నర్సాపూర్కి వచ్చా, మీ అభిమానం ఏమీ తగ్గలేదు. మీ అభిమానాన్ని నా గుండెల్లో పెట్టుకుని నర్సాపూర్కి అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. You ready?